구성은 문구지? 아, 으라. 랜드 재즈로 깔고 రెండు చేతులు పూర్తిగా పైకి లేవకండి. రెండు చేతులను కూడా కలపండి. కాస్త గట్టిగా భగవన్ నామాన్ని చెబుతూ గట్టిగా చెప్పండి. లక్ష్మణ స్వామి గత 10 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి ఒక కార్యక్రమం ఎదుర్కోలు. మనందరికీ తెలుసు, సహజంగా వివాహ సమయంలో కూడా అబ్బాయిని ఎదుర్కొని ఇంటికి తీసుకొని పెళ్లి చేస్తారు. వైదిక సాంప్రదాయంలో ఒకరోజు ముందే చేయాలని చెప్పి శాస్త్రం చెబుతోంది. సరే, అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మనం ప్రారంభం చేసుకొని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఇంతకుముందే అమ్మవారి వైభవాన్ని, స్వామివారి వైభవాన్ని తెలుసుకున్న వారందరం కూడా తన పెద్దలందరూ ఏం చేస్తున్నారు. ఇక్కడ రాముడి గురించి చెప్పాలి అంటే ఒక మాట సరిపోతుంది మనకి. రామో విగ్రహవాన్ ధర్మహాన్ ధర్మన్. కాబట్టి ధర్మం ఎట్లా ఉంటుందయ్యా అంటే రాముని చూస్తే చెప్పవచ్చట. ధర్మాన్ని ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదు.
గాలిని చూసావా? గాలిని చూడలేదు. కానీ రామని చూస్తే ధర్మాన్ని చూసినట్టే. పంచభూతాలన్నీ ఎక్కడ ఉంటాయి? రామ శబ్దంలో పట్టిన ఉన్నాయట. అందుకే రాముడి గురించి ధ్యాయే ఆజానుబాహుం ధృతశర ధనుషం బద్ధపద్మాసనస్థం పీతం బాసో వతానం నవ కమల దళస్పర్శ నేత్రం ప్రసన్నం అని చెప్పేసి రాముడిని పొగుడతారు ఇక్కడ. రాముడు ఎట్లాంటి వాడయ్యా అంటే ధ్యాయే ఆజానుబాహుం, దగ్గరైనటువంటి అక్క ఎత్తైనటువంటి అక్క విగ్రహం ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా స్వామి చక్కనేటువంటి యొక్క తామర పువ్వుల యొక్క కనులు ఎట్లా ఉంటాయో అంత చక్కనేటువంటి యొక్క నేత్రాలు కలిగిన వాడు రామచంద్రుడు. రాముడు ఎట్లా పూర్వభాషీత రాగా అని చెప్పేసి తను ఎవరైతే ముందెళ్తుంటారో వారు చూస్తే చాలట తనే పలకరిస్తాడట. మనం పిలవాలని ఏమీ లేదు, రాముని తను చూస్తే తనే పలకరిస్తాడు. కాబట్టి అంతటి విద్యా వినయశీల సంపన్నుడు రామచంద్రుడయ్యా. అంతేకాదు పితృవాక్య పరిపాలకుడు, అంతేకాకుండా మాతృసేవా దురంధరుడు, ఏకపక్షి వ్రతుడు. మనందరూ ఎంతోమంది మహానుభావులున్నారు లోకంలో కూడా. కట్టుకునేవారు ఒకరు, కాక్షించేవారు ఒకరు, చూసేవారు ఎంతోమంది చూస్తున్నారు లోకంలో మనం. కానీ రాముడికి అటువంటి లక్షణాలు లేవు. ఏ సీతమతల్ని అయితే వివాహం చేసుకుంటాడో ఆ సీతమతల్లికే కట్టుబడి ఉన్నాడు. 10 మంది వచ్చినా కూడా నాకు అవసరం లేదని చెప్పేసి చెప్పిన మహానుభావుడు రామచంద్రుడు. యశోద మహారాజుకు మాట అంటాడు ఇక్కడ. దాని పూర్వభాగంగా జనక మహారాజు చెప్తాడు, అయ్యా మేము అమ్మాయి తరుగు వాళ్ళం కదా, నీకేమి సపర్యం చేయాలి, నువ్వు నిద్ర చూసుకోవాలని చెప్పేసి పాపం జనక మహారాజు అడుగుతాడు యశోద మహారాజును. అంటే ఆయనకు మాట చెప్తాడు, అయ్యా మీరు అమ్మాయిని ఇస్తున్నారు అంటే ఇచ్చేవాడు పైన లెక్క అని చెప్పేసి అమ్మాయిని ఇస్తున్నాడే అదృష్టంగా భావిస్తున్నాం మేము, ఎందుకంటే మీ ఇంటి లక్ష్మిని మా ఇంటి గృహలక్ష్మి పంపిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అక్కడ యశోద మహారాజు వాక్యం చెప్తాడు. కాబట్టి మనం ఇలా చూస్తున్నా మీ అబ్బాయి వాళ్ళవండి అని చెప్పేసి పైకి చెప్పుకోవడం కాదు, మేము కూడా అదే ఆలోచన చేస్తున్నాం ఇక్కడ. మాకు అక్కడ భావన లేదు, చక్కని సీతమతని మా రామునికి ఇస్తున్నామని చెప్పేసి ఆనందంగా మేము ఎంతో అమ్మాయిని తీసుకోవడానికి ముందుకు వచ్చాం. మేము మాకు ఎటువంటి ఏర్పాటుతో సంబంధం లేకుండా, మీరు చేసి సపర్యతో మాకు ఎటువంటి అవసరము లేకుండా, కేవలము ఒక్క సీతమ్మ తల్లిని చూసుకుని చాలు మాకు, అమ్మనిస్తే చాలు మా స్వామికి అని చెప్పేసి అంత ప్రేమగా వచ్చాం మేము, అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాం మేము. అంతే తప్పితే మాకు ఆడంబరాలు గాని ఏది అవసరం లేదు.